నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు దేశ సైనికుల్లో నూతనోత్సాహాన్నిచ్చిన ప్రధాని లే లద్దాఖ్ల పర్యటన విస్తరణవాదానికి కాలం చెల్లిందని చైనాకు హెచ్చరిక బుద్ధుని బోధనలతో యువత నిరంతరం అనుసంధానం కావాలని పిలుపు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు బుద్ధుని బోధనలతో పరిష్కారం కనుగొనవచ్చన్న ప్రధాని మోదీ రాష్ట్రంలో రేపటి నుంచి ఉచిత రేషన్ పంపిణీ రెండు కోట్ల ఎనభై లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్న మంత్రి గంగుల కమలాకర్ దేశంలో అరవై శాతానికి చేరుకున్న కరోనా రికవరీ రేటు కొత్తగా ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై పాజిటివ్ కేసులు నమోదు ఇక వివరాలు భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్లోని లేహులో గల నిము సైనిక శిబిరం ఆకస్మిక సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది క్లిష్ట పరిస్థితుల్లో సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తించే సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది దేశం మొత్తం మీ వెంట ఉందని చెప్పడం ద్వారా జవాన్లకు కావలసిన మనోబలాన్ని ధైర్యాన్ని ప్రధాని మోదీ ఇవ్వగలిగారు విస్తరణ వాదానికి కాలం చెల్లిందని చెప్పడం ద్వారా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన చైనాకు స్పష్టమైన సందేశమిచ్చారు విస్తరణ కాంక్షతో ఉన్న శక్తులు పరాజయం పాలవడమో పలాయనం చిత్తగించడమో జరిగిందని చరిత్ర చెబుతోందన్నారు సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరించారు చైనాతో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలు కొనియాడుతూ సరిహద్దుల్లోని వీర జవాన్ల ధైర్య సాహసాలను ఇప్పుడు దేశమంతా ఘనంగా చెప్పుకుంటోందంటూ ధీరోదాత్తులైన సైనికులకు సెల్యూట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటన సందర్భంగా సరిహద్దు గుండా ప్రవహించే సింధు నదికి హారతి పట్టారు ప్రత్యేక పూజలు చేశారు గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన వారణాసి సమీపంలోని సార్నాథ్ వద్ద జింకల పార్కులో ఇచ్చిన మొదటి బోధనను పురస్కరించుకొని బౌద్ధులు ప్రపంచవ్యాప్తంగా ఈరోజును ధర్మచక్ర పరివర్తన దినోత్సవంగా జరుపుకుంటారు ఆషాఢ పూర్ణిమ సందర్భంగా బౌద్ధులు జరుపుకునే ధర్మచక్ర దినోత్సవాన్ని రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్ కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ గౌతమ బుద్ధుని బోధనలకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు బుద్ధుడు తన మొదటి బోధనలో చేసిన ప్రవచనాలు నిరంతరం విలువలు కలిగి ఉన్నాయని చెప్పారు మిత మార్గాలకు స్వస్తి పలికి మధ్య మార్గాన్ని అనుసరిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని చెప్పిన బుద్ధుని బోధనలు నేటికి ఆచరించగలిగినవని రాష్ట్రపతి పేర్కొన్నారు The video message by the Prime Minister of India, seen by all of us just now, reflects the eternal values and positive approach of India. I am delighted at the very enriching message from the President of Mongolia, His Excellency Khalkh Magin Batulg, read out by His Excellency Mongolian Ambassador. I had the privilege to host the President of Mongolia as our honored guest in Rajpati Bhavan during his state visit in September last year. It was an occasion for us to deepen our civilizational friendship and to nourish our age old Buddhist ties. Ladies and gentlemen, I am told that the International Buddhist Confederation or IBC, with its presence in 36 countries, is holding the celebrations around the world. We, however, are in the midst of a virulent pandemic that has overwhelmed the entire humanity. Perhaps no part of the world remains untouched by this calamity that adversely affects every individual. As a precaution, we have to follow certain discipline and maintain physical distance the ibc is therefore holding the events virtually the eight fold path of lord buddha వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి బుద్ధుని బోధనలతో నిరంతరం అనుసంధానం కావాలని యువతకు పిలుపునిచ్చారు ముఖ్యంగా పేదలు మహిళల పట్ల గౌరవం అహింస దయా క్షమాగుణం వంటి విలువలు బుద్ధుని ప్రవచనాల ద్వారా అలవర్చుకోవాలని అన్నారు బుద్ధుని బోధనల ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న అసాధారణ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనవచ్చునని మోదీ అన్నారు సింప్లిసిటీ బోత్ ఇన్ అండ్ యాక్షన్ ఫర్ పీపుల్ రిస్పెక్ట్ ఫర్ పూవర్ రిస్పెక్ట్ ఫర్ విమెన్ రిస్పెక్ట్ ఫర్ పీస్ అండ్ నాన్ వయలెన్స్ వైలెన్స్ The teachings of Buddhism are the means to a sustainable planet. In his very first sermon in Sarnath and his teachings after that, Lord Buddha spoke on two things hope and purpose. He saw a strong link between them. From hope comes a spirit of purpose for lord buddha it was the removal of human suffering we have to rise to the occasion and do whatever we can to increase hope among people దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల శాతం అరవై దాటింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదైన ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క పాజిటివ్ కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల పదిహేనుకు చేరుకుంది ఇప్పటి వరకు మూడు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు మంది కోలుకోగా మరో రెండు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ పరీక్షల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచింది దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల ఎనభై మూడు పరీక్షలు జరిపినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది ఇప్పటి వరకు తొంభై ఐదు లక్షల నలభై వేల నూట ముప్పై రెండు షాంపిళ్ళు పరీక్షించినట్టు పేర్కొంది దేశవ్యాప్తంగా ఏడు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ రెండు వందల తొంభై తొమ్మిది ప్రైవేటు ల్యాబ్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది కాగా దేశంలో ఢిల్లీ తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ప్రస్తుతం ఆరు వేల మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని పేర్కొంది తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని ఆ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఇదిలా ఉంటే కోవిడ్ నైన్టీన్ వైరస్ నివారణ కోసం జరుగుతున్న ప్రయోగాల ఫలితాలు మరో రెండు వారాల్లో వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ప్రపంచవ్యాప్తంగా ముప్పై తొమ్మిది దేశాల్లో ఐదు వేల ఐదు వందల మందిపై ట్రయల్స్ కొనసాగుతున్నాయని డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు ప్రస్తుతం రెమిడెసివిర్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ లోపినావిర్ ఇంటర్ఫెరాన్తో కలిపి లోపినావిర్ ఔషధాల్ని మనుషులపై ప్రయోగించి పరిశీలిస్తున్నామని వీటి ఫలితాలు ఈ నెల ఇరవయో తేదీ వరకు వస్తాయన్నారు ఇదిలా ఉండగా కరోనా వైరస్ మహమ్మారి గురించి తొలి హెచ్చరిక తామే చేసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది వుహాన్లో అల్లకల్లోలం సృష్టించిన ఆ వైరస్ గురించి తొలుత చైనా వెల్లడించలేదని ఆ దేశంలో ఉన్న తమ సంస్థ ఆఫీసు నుంచి తొలి హెచ్చరిక వచ్చినట్టు స్పష్టం చేసింది కోవిడ్ నైన్టీన్ వైరస్ నివారణ కోసం జరుగుతున్న ప్రయోగాల ఫలితాలు మరో రెండు వారాల్లో వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ప్రపంచవ్యాప్తంగా ముప్పై తొమ్మిది దేశాల్లో ఐదు వేల ఐదు వందల మందిపై ట్రయల్స్ జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఈ మహమ్మారి గురించి తొలి హెచ్చరిక తామే చేశామని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది ఇక కరోనా మహమ్మారి నేపథ్యంలో పేదలకు ఇచ్చే ఉచిత రేషన్ బియ్యాన్ని రేపటి నుంచి పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు జూలై నుంచి నవంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోల బియ్యంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి మొత్తం పది కిలోల బియ్యాన్ని ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల మంది లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు ఉచిత బియ్యం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెల రెండు వందల పదహారు కోట్ల భారం పడిందని చెప్పారు అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతున్నందున ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు ఉచితంగా ఇవ్వాలని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజే డిసైడ్ చేసుకోవడం వలన పేదవారికి ఐదు కిలోలు జరిపోవు కాబట్టి ఉచితంగా పది కిలోల బియ్యం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది సో ప్రధానమంత్రి గారు ఐదు కిలోల బియ్యం ఇచ్చినతో పాటు అడిషనల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ఐదు కిలోల బియ్యం మొత్తం పది కిలోల బియ్యం రేపు పొద్దు నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది టోటల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం చేసిన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి కేవలం యాభై మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ దానికి గాను ఒక కోటి తొంభై ఒక్క లక్ష మంది ఒక కోటి తొంభై ఒక్క లక్ష మంది అరవై తొమ్మిది వేల మంది మాత్రమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి జరిగింది కాబట్టి వారికి మాత్రమే ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సెలైజ్ంది అంతకన్నా ఎక్కువ మంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు అని చెప్పి ఇప్పటికే గారు ముఖ్యమంత్రి గారు అడిషనల్గా ఒక ముప్పై నాలుగు లక్షల కార్డ్స్ ఇవ్వడం వలన అడిషనల్గా ఎనభై ఎనిమిది లక్షల మంది యూనిట్స్ అడిషనల్ ఇవ్వడం జరిగింది రసం పీల్చే పురుగుల బెడద నుంచి పత్తిని కాపాడడానికి నిర్మల్ జిల్లా రైతులు వినూత్న పద్ధతిని కనిపెట్టారు సమగ్ర సస్యరక్షణ కోసం వ్యవసాయ అధికారి సూచన మేరకు మామడ మండలంలోని లింగాపూర్ గ్రామంలో పత్తి కాండంపై బొట్టు పెట్టే పద్ధతి పాటించారు రసం పీల్చే పురుగులను అంతం చేసే పద్ధతులను వాడే విధానంపై రైతులకు వ్యవసాయ అధికారి అవగాహన కల్పించారు ఈ తక్కువ మొత్తంలో మీకు పెట్టుబడి ఖర్చు తక్కువ రైతుకు లాభం ఉంటుంది ఎలాంటి ఖర్చు ఉండదు అన్నిటికీ ఏదైనా సర్వీస్ ఏంటంటే ఇది ఒకటి కూడా మనం పొద్దున్నే వ్యాపర్లు లేదు మనకి అందరి దగ్గర వ్యాపులు దొరుకుతాయి వేపలు అని చేసిందంటే జనరల్గా ఇప్పుడు ఇది ఉంది మనకి ఏంటి మనకి మీరు వాడేతం అందరి వాళ్ళు మోనోక్రోడ్రాఫాస్ ఉంది కదా ఈ ఏం చేస్తామంటే ఒక యాభై ఎమ్మెల్యేలు దొరుకుతుంది అంబై ఉంది నిర్మల్ జిల్లాలో ప్రతి ఏటా లక్ష నలభై ఆరు వేల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేస్తుంటారు అయితే పత్తి పంటకు రసం పీల్చే పురుగు కాండాన్ని కొట్టేసే పురుగుల బెడద భరించలేక రైతన్నలు నానా అవస్థలు పడేవారు ఇలాంటి పరిస్థితుల్లో కాండాన్ని కొట్టేసే పురుగులను అంతం చేయడానికి వ్యవసాయ అధికారి నాగరాజు రైతులకు వినూత్నంగా వివరించారు రసం పీల్చే పురుగు నివారణకై పత్తి నాటిన నుంచి ముప్పైవ రోజు మరియు నలభై ఐదవ రోజు ఒకటి నాలుగు నిష్పత్తిలో మోనోక్రోటోపాస్ అరవై యోవ రోజు ఒకటి ఇస్ట్ ఇరవై నిష్పత్తిలో ఇమిడా క్రోపేస్ను బాష్ రోలర్తో కాండం కలిసే చోట పోయడం వల్ల విషతుల్యం కావడం వల్ల రసం పీల్చే పురుగులను అరికట్టడం జరుగుతుందని తెలిపారు వ్యవసాయ సాగులో అధిక దిగుబడి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఆహార భద్రతా పథకం వరంగల్ రూరల్ జిల్లాలోని ముస్త్యాలపల్లి గ్రామ రైతులకు ఎంతో ఉపయుక్తంగా మారింది జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా ముస్త్యాలపల్లి గ్రామంలో డెబ్బై రెండు ఎకరాలను సాగు చేసేందుకు వ్యవసాయ అధికారులు ఎంపిక చేశారు గ్రామంలోని రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు వరి విత్తనాలు వంద శాతం సబ్సిడీతో అందించడమే కాకుండా అందుకు కావలసిన వేపనూనే జీవ సంబంధిత మందులు కూడా ఉచితంగా సమకూర్చారు పంట పంట అధిక ఉత్పత్తి వచ్చే విధంగా రైతులకు తగు సూచనలతో పాటు నూతన వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించారు దీంతో ఈసారి గ్రామంలో పంట దిగుబడి ఎక్కువ వచ్చి లాభాలు వచ్చాయని రైతులు తెలిపారు జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా ముస్త్యాలపల్లి గ్రామాన్ని ఎంపిక చేసి వారికి అధిక దిగుబడులు ఇచ్చే బొంగడాలు అందివడమే కాకుండా ఎప్పటికప్పుడు నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణలు ఇస్తూ తగు సూచనలు చేయడంతో అధిక దిగుబడులు వచ్చాయని వ్యవసాయ అధికారి శ్రీనివాస్ చెప్పారు రొట్టె భూమిలో ఎట్ల వేయాలి జీలుగులు ఎట్లా కలగాల దాని మీద అవగాహన చెప్పడం జరిగింది వాళ్ళ సూచనల మేరకు దుక్కిని సాగు చేసుకుని ఫస్ట్ జీలులు అలుకోవడం జరిగింది జీలు అలుకున్నాక ఒక పది రోజుల తర్వాత విత్తనం ఎట్లా నాటుకోవాలన్నా ఏవో రాకేష్ సార్ గారు రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వాళ్ళ సూచనల మేరకు వాళ్ళు ఇచ్చిన దానికి ఒక కిలో విత్తనాలకు వడ్ల విత్తనాలకు కిలో సుడము పది గ్రాముల ఇచ్చి విత్తన శుద్ధి చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాటిని భూమిలో విత్తడం జరిగింది ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి పెరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు జిల్లా అధికారుల కార్యాచరణ తోడవడంతో ప్రజల్లో స్పష్టమైన మార్పు వస్తోంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో జిల్లాలో ప్రతి వెయ్యి మంది బాలురకు తొమ్మిది వందల ఇరవై మంది బాలికలు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంఖ్య తొమ్మిది వందల అరవై తొమ్మిదికి చేరింది మహబూబ్నగర్ జిల్లాలో గత రెండేళ్లుగా ఆడపిల్లల రక్షణ కోసం అమలు చేస్తున్న చర్యలతో లింగ నిష్పత్తి మెరుగైంది ఆడపిల్లలు ఇంటికి బరువు అనే ఆలోచన నుంచి బయట కిట్ అమలు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగాయి అక్కడే స్కానింగ్ చేయడంతో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ లేకపోవడంతో గర్భ విచ్ఛిత్తులు తగ్గాయి కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆసరా అవుతోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన పథకాలు ఆడపిల్లలు భారం అనే అభిప్రాయాన్ని తగ్గిస్తున్నాయి అక్షరాస్యత పెరుగుతుండడంతో ఆడ మొగ ఇద్దరు ఒక్కటే అనే ఆలోచనలో జనం ఉంటున్నారు అధికారులు స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో ఆడపిల్లల నిష్పత్తి పెరగడానికి కారణమవుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క బేటీ బేటీ బచావో రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి కేసీఆర్ కిట్ అదేవిధంగా పీసీపీఎన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని పట్ల పటిష్టమైనటువంటి అమలు చేయడం వల్ల ఈరోజు బాలికల నిష్పత్తి క్రమంగా పెరుగుతూ ఉంది ఒకప్పటి దారుణ పరిస్థితి నుంచి ప్రజలు తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు దీనికి రకరకాలైనటువంటి ఇనిషియేషన్స్ వైద్య ఆరోగ్య శాఖ కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగా దోహదం చేస్తూ ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సెక్స్ డిటర్మినేషన్ అనేటువంటి జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క అబార్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్ఎంపీస్ కానీ పిఎంపీస్ కానీ ఏదైనా సరే డాక్టర్స్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ ఎంటీపీ యాక్ట్కి అనుబంధ అనుగుణంగానే వాళ్ళు ఈ మధ్యకాలంలో చేసే విధంగా ఈ నర్సింగ్ హోమ్స్ని డాక్టర్స్ని బాగా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కడ సెక్స్ డిటర్మినేషన్ జరిగినట్లు ఏ మాత్రం నోటీస్కి వచ్చినా కూడా వాళ్ళకు ఆ విధంగా సెన్సిటైజ్ చేయడము వర్క్షాప్స్ కండక్ట్ చేయడము అదేవిధంగా స్వామి వివేకానందుని నూట పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు వివేకానందుడు తనకున్న మేధస్సు అపారమైన జ్ఞానం ఉపన్యాస ధోరణితో భారతదేశ గొప్ప ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరిగా నిలిచారన్నారు వేదాంతాలను భారత సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు అతని ఆలోచనల నుంచి పుట్టిన వాటిలో ముఖ్యమైనది సాంఘిక సంస్కరణలు సంపన్నమైన సంఘటితమైన ప్రశాంతమైన భారత పనిని నిర్మించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆయన మాటలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్ట్రపతి అన్నారు అధిక జనాభా అనర్థం అనేది ఒకనాటి మాట అధిక మానవ వనరులు అధిక ప్రయోజనం అనేది నేటి మాట దీనినే డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటారు మన దేశ అధిక జనాభా ప్రపంచ ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్గాను మారడం తెలిసిందే అదేవిధంగా పనిచేయగల వయస్సులో ఉన్నవారి సంఖ్య అధికమైన దేశం కూడా మనదే ఈ సంఖ్య ఇప్పుడు మరింతగా పెరిగింది అధికారిక లెక్కల ప్రకారం దేశంలో మూడంతుల జనాభా అంటే అరవై ఆరు శాతం పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య పనిచేయగల వయస్సులో ఉంది ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ సంఖ్య డెబ్బై శాతం పైగానే ఉంది ఒక బీహార్ రాష్ట్రంలో మాత్రం పనిచేయగల వయస్సు వారు జాతీయ సగటుకన్నా తక్కువగా అరవై శాతంగా ఉన్నారు అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళలో వృద్ధుల శాతం అత్యధికంగా ఉంది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది కుల్గాం జిల్లాలోని అర్రా ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో ఓ తీవ్రవాది మరణించాడు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో భద్రతా దళాలు కుంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక టెర్రరిస్టు మృతి చెందినట్టు కశ్మీర్ ఫోర్స్ పోలీసులు తెలిపారు కాగా జమ్మూ డివిజన్లోని రాజౌరి సెక్టార్లో స్థానిక పోలీసులు భద్రతా బలగాల సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ఈ ఆయుధాలు చైనా తయారీవిగా అధికారులు తెలిపారు వార్తలు ముగించే ముందు మరోసారి దేశ సైనికుల్లో నూతనోత్సాహాన్నిచ్చిన ప్రధాని లే లద్దాఖ్ల పర్యటన విస్తరణవాదానికి కాలం చెల్లిందని చైనాకు హెచ్చరిక బుద్ధుని బోధనలతో యువత నిరంతరం అనుసంధానం కావాలని పిలుపు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు బుద్ధుని బోధనలతో పరిష్కారం కనుగొనవచ్చన్న ప్రధాని మోదీ రాష్ట్రంలో రేపటి నుంచి ఉచిత రేషన్ పంపిణీ రెండు కోట్ల ఎనభై లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్న మంత్రి గంగుల కమలాకర్ దేశంలో అరవై శాతానికి చేరుకున్న కరోనా రికవరీ రేటు కొత్తగా ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క పాజిటివ్ కేసులు నమోదు